वेलकम टू अवर चैनल। प्रति ఒక్కరూ తాము చేసే పనిలో విజయం సాధించాలని తాము ఏది ముట్టుకున్నా అది బంగారం అయిపోవాలని అనుకుంటూ ఉంటారు। అయితే అలా అందరికీ సాధ్యం కాదని, కొన్ని రాశుల వారికి మాత్రమే అటువంటి పనులు సాధ్యమవుతాయని జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తూ ఉన్నారు। జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, రాశిచక్ర ఫలాల ఆధారంగా ఈ రాశుల వారు పట్టుకున్నదల్లా బంగారం మారుతుంది। ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। ఇలా ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమయ్యే శక్తి గ్రహాల ప్రభావం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు। అయితే అలా వారు పట్టిందల్లా బంగారం అన్ని సమయాల్లోనే కాదు, నవంబర్ నెలలో మాత్రమే అలా జరుగుతుంది। కాబట్టి ఈ రాశుల వారికి నవంబర్ నెల ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తూ ఉండాలి। ఈ రాశుల వారికి రాబోయేటటువంటి నూతన సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది। ఇక నవంబర్ మాసంకు వెళ్ళేసరికి ఇంకా అద్భుతంగా ఉండబోతూ ఉంది। ఈ రాశుల వారికి మేధస్సు కూడా విపరీతంగా పెరుగుతుంది। ఆ రాశుల్లో మేషరాశి, మిథునరాశి, కన్యారాశి, మకరరాశి ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమయ్యే యోగం ఉంది। మేషరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది। రాబోయేటటువంటి నూతన సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది। గ్రహాల యొక్క ప్రభావం వల్ల వీరు చాలా ఆనందంగా ఉంటారు। మిథున రాశి వారికి కూడా అంతే, గ్రహాల ప్రభావంతో వారికి మహాదశ పట్టనుంది। ఎప్పటి నుంచో సమస్యలన్నీ కూడా ఈ నెలలో తొలగిపోతాయి। వచ్చేటటువంటి నూతన సంవత్సరం నుంచి కెరీర్ ప్రారంభిస్తారు। వీరి కెరీర్లో వేగం వచ్చేసి ఉన్నతమైనటువంటి స్థాయికి వీరు వెళ్తారు। వీరికి విద్య, ఉద్యోగం, ఇతర విషయంలో లాభం జరుగుతుంది। కన్యరాశి వారికి కూడా దాదాపుగా అంతే, వీరికి నెంబర్ వన్ స్థాయిలోకి వెలగబోతూ ఉన్నారు। ఫైనాన్షియల్ పరంగా ఎదుగుతారు। వీరిపైన సూర్యగ్రహం యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది। దీని ప్రభావం కారణంగా వీరికి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోయేటటువంటి రోజుల్లో ఉండబోతూ ఉన్నాయి। ఇక రాశుల వారికి అయితే మాత్రం ఈ నెలలో పడ్డటువంటి కష్టాలన్నీ కూడా తీరే రాబోయేటటువంటి సంవత్సరంలో లక్కీ ప్రారంభం అవబోతుంది వీరి యొక్క జీవితంలో। కాబట్టి వచ్చిన అవకాశాలని మిస్ చేసుకోకండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।